చేంజ్ ఓవర్. మీ జర్నలిస్ట్ వేదికపై ఇప్పటి వరకు ప్రతి టాపిక్ సీరియస్గానే వెళుతుందనే నెటిజన్ల కోరిక మేరకు జస్ట్గా చేంజ్ ఓవర్ చేసాం. ఇప్పుడు ఆ స్పిన్ ఓవర్ ఎలా ఉందో మీరే చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. సినిమాల్లో చాలామందిని హీరోయిన్ల పేర్లు వింటూ ఉంటాం. చాలామందికి ఆ పేర్లు అర్థం తెలియదు. ఇప్పుడు మనం మీకు నచ్చిన హీరోయిన్లు కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ పేర్లో ఉన్న అర్థాలను మీకు చెప్పాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే ఇక్కడ సినిమా హీరోయిన్ అభిమానించడమే కాదు, ఆరాధించడం కూడా చూస్తూనే ఉంటాం. అయితే తమ కళల రాణి వెండి తెరపై హీరోయిన్ రూపంలో అందాలు ఆరబోస్తూ మెరిసిపోతూ కనిపిస్తుంటే ప్రేక్షకులు మైమర్చిపోవడం సహజంగా జరిగిపోతుంటారు. పైకి బెంకంగా పూజలు ఇచ్చినా మనసులో మాత్రం మహాదానంద పడిపోతూ ఉంటారు. అయితే దీనికి తెలుగు ప్రేక్షకులు ఒక్కరే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రపంచ సినిమా ప్రేక్షకులు అందరూ హీరోయిన్ల అందాలకు సలాములు కొట్టిన వారే, గులాంలు అయిన వారే. అయితే ఇంతమందిని ఆనంద సాగరంలో ముంచి తేల్చి ఆ హీరోయిన్ల నోరు తిరగిన పేర్లు అర్థం కాకపోయినా పలకడమే కానీ వాటి అర్థం ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఉదాహరణకి కాజల్, సిమ్రాన్, నగ్మా, రకుల్, ఇలియానా, తమన్నా ఇలాగన్నమాట. నిజంగా ఇవి మన తెలుగు తమిళ హీరోయిన్ల పేర్లు లాంటివి. దివ్యభారతి, భావన, స్నేహ, అనుపమ, పూజ హెగ్డే, విద్యాబాలన్, ఇలా ఇంటి పేర్లు తండ్రి పేర్లు ఉన్న మన సంప్రదాయ పేర్లతో గొడవలేదు, కానీ చిక్కంతా ఇతరత్ర పేర్లతోనే వచ్చింది. అయితే వీటికి అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారన్నమాట. మన పాత రోజుల్లో అయితే సావిత్రి, జానకి, జమున, మధుబాల ఇలా ఉంటే తర్వాత కాలంలో జయసుధ, జయప్రద, శ్రీదేవి, సుజాత, హేమమాని ఇలా వచ్చేవి. ప్రస్తుత జనరేషన్లో చెప్పుకుంటున్న కొత్త తరహా పేర్లు వెరైటీగా ఉంటున్నాయి. అందుకే వాటి అర్థాలు ఆ కథా కమ్మమీషుడు ఏమిటో మీ జర్నలిస్ట్ వేదికపై ఒక్కసారి మాట్లాడుకున్నాం. మొదట తమన్నా. ఈ పేరు వింటే కుర్రకారులు మొదలుపోతాయి. అంత అందమైన ముగ్ధ మనోహర సౌందర్యం. నిజంగానే దేవతలు ఎంతో అందంగా పాల నురుగులా మెరిసిపోతూ కనిపిస్తుంటారని చెబుతూ ఉంటారు కదా. నిజంగా దేవతలకు ప్రతిరూపంగా భూలో వెలిసిన ప్రతిరూపమే తమన్నా అని చెప్పాలి. ముంబైలో జన్మించిన 30 సంవత్సరాల తమన్నా అంటే ఆ పేరుకు అర్థం తెలుసుకున్నావా? ఆ పేరుకు అర్థం ఏంటంటే తమన్నా అంటే అభిలాష అని అర్థం. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, అందరూ మంచిగా ఉండాలని, అందరూ బాగుండాలని, మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము, అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాము, అందరూ క్షేమంగా ఉండాలని అభిలాషిస్తున్నాము ఇలా చెబుతూ ఉంటాం కదా, అలాగనమాట. ఇక తమన్నా నటించిన రచ్చ సినిమాలో వానా వానా వెల్లువాయే పాట చూడండి. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు కావస్తుంది. ఈ 15 సంవత్సరాల్లో తను అద్భుతమైన చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా చిరంజీవితో నటించిన సైరా సినిమా తనకు ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి ఎప్పుడు ఏ వేదిక మీద అయినా సరే తన అభిమాన నటి ఎవరంటే ఇప్పుడున్న ఈ తరంలో తమన్నా అని చెప్తూ ఉంటారు. అలాగే బాహుబలి సినిమా తన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. ఆ బాహుబలిలో తన ఫస్ట్ పార్ట్లో తన యాక్టింగ్ సినిమాకే హైలైట్గా నిలిచింది. కాకపోతే తమిళ సినిమా కార్తీతో నటించిన ఆవార తనకి మంచి పేరు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇక కేజీఎఫ్లో పాట, ఈ మధ్యకాలంలో నటిస్తున్న సోలో సాంగ్స్తో తన మరింత క్రేజ్ తీసుకొచ్చింది. అన్నిటికన్నా మించి సర్లేరు నీకెవరిలో పాట కుర్రకారుని ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి.